సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైన శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ శుభప్రదమైన రోజులు తడపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని, ఆశించిన మంచి ఫలితాలు వస్తాయని అందరి నమ్మకం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో కొత్త ఎరా మొదలైంది. మార్కెట్లో నయా జోష్ వచ్చేసింది. ఎన్నెన్నో అద్భుతాలు కళ్ల ముందొచ్చేసాయి. ఎందరివో కళలు నిజం కాబోతున్నాయి. తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఈవెంట్ మొదలైపోయింది. రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్నటువంటి క్రెడై హైదరాబాద్ ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో 3 ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది. ఆగస్ట్ నెలను రియాలిటీ పండగలా మార్చేసింది. శ్రావణ మాస ప్రారంభ వేళ క్రెడై హైదరాబాద్ చాప్టర్ వెల్సోన్ ప్రాపర్టీ షో నిన్న శుక్రవారం ప్రారంభమైంది. వెల్సోన్ లోని అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం అవ్వడంతో హైటెక్స్ ప్రాంగణం కొత్త శోభ సంతరించుకుంది. క్రెడై హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు తొలి రోజే కస్టమర్ల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వీకెండ్ డేస్ లో కస్టమర్లు, విజిటర్ల సంఖ్య మరింత పెరగబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాపర్టీ షోను విజిట్ చేయండి, మీ డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోండి. తెలంగాణ అభివృద్ధిలో మాకు ఎవ్వరికీ ఎలాంటి విభేదాలు లేవు. ఇది ఒక వైబ్రెంట్ తెలంగాణ, ఒక గ్రీన్ తెలంగాణ, ఇది ఒక ఫ్యూచర్ తెలంగాణ. ఫ్యూచర్ తెలంగాణ ఇస్ 2050. ప్రపంచంలో మెనీ సిటీస్ దే ఆర్ కాంపిటింగ్, ఈవెన్ ఇండియాలో కూడా మెనీ సిటీస్ ఆర్ కాంపిటింగ్. దే ఆర్ ఆల్ జెలస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్. మనం ఇండియాలోనే టాల్ బిల్డింగ్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. బికాస్ టు రీచ్ దిస్ డెవలప్మెంట్ స్టేజ్ ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏ గవర్నమెంట్ మారినా, పార్టీ మారినా, వచ్చిన గవర్నమెంట్, వచ్చిన నాయకుడు డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పినారు. అది కూడా మేము కూడా పై తీసుకెళ్తాం ముందుకని చెప్పినారు. అందరు చీఫ్ మినిస్టర్స్, అందరి గవర్నమెంట్స్ యొక్క ఎఫర్ట్స్ తోటి మనం ఈ స్టేజ్కి వచ్చినాం. థ్యాంక్స్ టు దెమ్. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ టీమ్ క్రెడై హైదరాబాద్ ఫర్ ఎ వండర్ఫుల్ షో. ద విన్ విచ్ యువర్ గోన్ త్రూ ద ఎంటైర్ ప్రాపర్టీ షో, I think this is the best ever property show, I can say. Every stall is well decorated and so much money is being spent on every stall. This shows that how the developers are interested into showcase their properties. Being Kradai National Office Bearer, I've been traveling across the country. Ikkada unnatlu the growth, very very few cities are there across the country. New initiatives are taking place now with the new chief minister. The fourth city is planning. So definitely it's going to give another boost. His intentions are very, very clear. He is proactive also. He is welcoming us to discuss the issues and come out with the proper solutions. Team Hyderabad, congratulations. All the very best. Irodu Kredai Hyderabad ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది. దాంతో పాటుగా ఇదే నెల లోపల కూడా మళ్ళీ 9th, 10th, 11th కొంపెల్లిలో, తర్వాత 23rd, 24th, 25th ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఈ ప్రాపర్టీ షోస్ ఉద్దేశం మీ అందరు కూడా తెలిసిందే, ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ లోపల ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చే ఇల్లు కావాలనుకుంటే వచ్చేసి విజిట్ చేస్తారని. దాంతో పాటుగా హైదరాబాద్ నిర్మాణ రంగం ఇప్పుడు ఎలా ఉందనే దాని మీద వచ్చినప్పుడు మాకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో బిల్డర్స్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారు తను రాబోయే కాలం లోపల హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఏ దిశ లోపల ముందుకు తీసుకెళ్తారని, హైదరాబాద్ ని ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తించే సిటీ విధంగా ఎలా తను మార్చబోతున్నారనే దాని మీద తన ఆలోచనలు మా అందరికి కూడా కన్వే చేయడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత నిర్మాణ రంగానికి ఒక కొత్త ఆశ ఆలోచన, దాంతో పాటు ఒక ఉత్తేజం కూడా కలిగిందని చెప్పొచ్చు. సో ఈ ప్రాపర్టీ షో కానీ, ముఖ్యమంత్రి గారితో సమావేశం కానీ మన నిర్మాణ రంగం ఒక కొత్త దిశలో వెళ్తుందనే దానికి మాత్రం ఒక పునాది అని చెప్పొచ్చు. మీ అందరికి కూడా తెలంగాణ లోపల ఉన్న వాళ్ళు కానీ ఎవరు వాచింగ్ గా, ప్లీజ్ విజిట్ ద ప్రాపర్టీ షో. బెస్ట్ ప్రాపర్టీస్ ఆర్ షోకేసింగ్ ఇయర్ నౌ. తప్పకుండా విజిట్ చేయండి, ఇల్లు అనే మీ కలని సాకారం
అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ as we all know this is the largest ever show in Hyderabad which has been just conducted by Kradai over years and this time as the city has grown Kradai has also grown to its length under the caption of the Kradai ability and now we have other three shows lined up. This is the first one on the west of Hyderabad and then we have the north and then we have on the southern side east. So this is what shows what exactly the Hyderabad has grown and today this is the most livable city, this is the most practical city. Everybody has been just living here. It's got a good weather, good people around and good food. What more we want? Ultimately, like we all want a good home to stay back and have a peaceful thing. And with the vision of the leaderships in the past and in the future, I see that Hyderabad, an unstoppable Hyderabad. హలో అండి, క్రడై ప్రాపర్టీ షోని అనుమిత గ్రూప్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాము. ఈ 2024 ఆగస్టు వెస్ట్ చాప్టర్ని మేము కూడా క్రడైలో మెంబర్గా ఫస్ట్ టైం జాయిన్ అయినాము. మా ప్రాపర్టీస్ని కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతం మేము మా ఇవానా ప్రాజెక్ట్ ఒకటి కొల్లూరులో చేసేది, హైరేజ్ టవర్స్ అలాగే హైనైన్ ప్రాజెక్ట్ ఒకటి అదే కొల్లూరులో చేసేది, శంకర్పల్లిలో చేసే మా ప్రెజర్వ్ ప్రాజెక్టు ప్లస్ మేడ్చల్లో చేసే మా పాక్సైడ్ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నామండి ప్రాపర్టీ షోలో. ఈ రోజు రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా మంది కస్టమర్స్ వచ్చారు. మా ఇండియా ప్రాజెక్ట్సే కాకుండా మా డల్లస్ ప్రాజెక్ట్స్ ప్లస్ దుబాయ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎంక్వైరీస్ చేస్తున్నారు, చాలా క్వశ్చన్స్ చేసి ఆన్సర్స్ తీసుకున్నారు నా దగ్గర. మా యువనా ప్రాజెక్ట్ లో ప్రస్తుతం సెకండ్ ఫేజ్ లో 1400 అపార్ట్మెంట్స్ ఉన్నావండి, అవి 35 టవర్స్ చేస్తున్నాము. టోటల్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి 12.9 ఏకర్స్ లో చేస్తున్నాము. 3 ఏకర్స్ అబౌవ్ సెంట్రల్ పార్క్ ఉంటుంది, మిగిలిన వారితో మేము డిఫరెంట్ గా మా ఎమ్యూనిటీస్ చాలా గ్రాండ్ గా ప్రవేశపెడుతున్నాం మేము. అలాగే మా హైనైన్ ప్రాజెక్ట్ కూడా 9 టవర్స్ 15 ఏకర్స్ లో 30 ఫ్లోర్స్ చేస్తున్నాము. వీ హావ్ కన్సల్టెంట్స్ ఫ్రమ్ ఆల్ కేటగిరీస్, ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ వీరే కాకుండా మాకు విండోస్ కి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి, డోర్స్ కి, ఎలివేటర్స్ కి అన్నిటికీ కూడా కన్సల్టెన్సీ పెట్టుకున్నాం మేము. మా కన్సల్టెంట్ సజెస్ట్ చేసినట్టుగా ప్రతి ఐటమ్ ని, ప్రతి యాక్టివిటీని వారు చెప్పిన పద్ధతిలో డిజైన్ చేపించి మాకున్న ఇతర దేశాల్లో పనిచేసిన అనుభవాన్ని వారితో డిస్కస్ చేసుకుని అవన్నీ ఇక్కడ మేము ప్రతిరోజు చేసే పనుల్లో ఇంటిగ్రేట్ చేసుకుని పనిచేస్తున్నామండి. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే కనుక మీకు మా ప్రాజెక్ట్స్ గురించి, మా అమ్యూనిటీస్ గురించి, మా డిజైన్స్ గురించి కనబడతాయి. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టాల్ ఇన్ హైటెక్స్ క్రడై ప్రాపర్టీ షో ప్రెజెంటెడ్ బై అనుమిత గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆల్, ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఉన్నారు హోనర్ హోమ్స్ ఎండి స్వప్న కుమార్ గారు. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా సార్, మీరు క్రడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నైస్ ఇనిషియేటివ్ అండి క్రడై వాళ్ళ తరఫున, ఎందుకంటే ఒక్క వెస్ట్ అనే కాదు, వెస్ట్, ఈస్ట్, నార్త్ మూడు చోట్ల కూడా వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. సిటీ అన్ని చోట్ల జరుగుతున్న డెవలప్మెంట్స్ ని, అక్కడ వస్తున్నటువంటి మంచి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అన్నింటిని క్రడై మెంబర్స్ అందరినీ ఒక చోట తీసుకొచ్చి, సో ఈ ఇనిషియేటివ్ క్రడై ఫస్ట్ టైం చేస్తుంది. ఎందుకంటే మోరార్లెస్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ జరుగుతా ఉంది వెస్టర్న్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్, ఈసారి ఈస్ట్ నార్త్ చేయడం అనేది కూడా ఒక కొత్త ఇది. సో కస్టమర్స్ అందరికి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ కు అనుగుణంగా, అలాగే వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఉండే ప్రాక్సిమిటీ, వీటన్నిటికి అనుగుణంగా ఐ థింక్ ఈ షో డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయబోతున్నారు? మనకి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటంటే హానర్ ఎక్వాంటిస్ అని చెప్పి మనకి గచ్చిపల్లిని, గోపనపల్లి ఇక్కడ జరుగుతా ఉంది. సో దాంట్లో 1216 ఫ్లాట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉందండి. దిస్ అక్టోబర్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ టు ఇట్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ లివింగ్ దేర్. అట్లాగే హానర్ రిచ్మౌంట్ అని చెప్పి వెరీ ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, 142 విల్లా మెన్షన్స్ పెద్ద పెద్ద ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 475 స్క్వేర్ యార్డ్స్ లో 6800 SFT నుంచి దాదాపు 910 స్క్వేర్ యార్డ్స్ లో 12,000 స్క్వేర్ ఫీట్ SFT వరకు ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ కూడా, విచ్ ఇస్ ఆన్ ఐడియల్ లేక్ రోడ్ ఇన్ కూకట్పల్లి. 1994 విల్లాస్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. అట్లాగే సేమ్ ఐడియల్ రోడ్ లోనే 27.5 ఏకర్స్ లో దాదాపు 3226 అపార్ట్మెంట్స్ తో G+25 ఫ్లోర్స్ తో హానర్ సిగ్నాటిస్ అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ జరుగుతుంది. లాంచ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. ఐ హావ్ టు టెల్ యూ బికాస్ అవర్ ఫేజ్ వన్ ఈజ్ ఆల్మోస్ట్ కంక్లూడెడ్, సో ఫేజ్ టూ సేల్స్ మొదలు పెడుతున్నాం, సర్వేగంగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదైతే జరుగుతుందో మన క్రడై, దీనికి తప్పకుండా అందరూ వచ్చి, సో మీ మీ టేస్ట్, మీ మీ బడ్జెట్, మీ మీ అవసరాలకు అనుగుణంగా ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. పి
పీస్ఫుల్ లొకేషన్, వరల్డ్ క్లాస్ ఫీచర్స్, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, ప్రీమియం లైఫ్ స్టైల్, అవుట్ స్టాండింగ్ ఫెసిలిటీస్ తో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెక్కడ ఉండబోవు అనిపించే విధంగా లగ్జరీ హోమ్స్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో హై స్టాండర్డ్స్ తో హ్యాపీ లివింగ్ ని పరిచయం చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ప్రీమియం ఎమినిటీస్ తో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలనుకునేటువంటి ప్రెసెంట్ జనరేషన్ అంచనాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయినటువంటి కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ ఇన్ 2, 3 and 4 bedroom అపార్ట్మెంట్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా స్వాగతం పలుకుతుంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్, స్పెషాలిటీ ఏంటి? ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ 5-6 నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము. వేరియస్ టవర్స్, వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక 1500 ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు. అండ్ వీఆర్ నౌ అవర్ కమర్షియల్ బిల్డింగ్ ఆల్సో గెటింగ్ రెడీ. 2-3 months లో ఆపరేషన్ వచ్చేస్తుంది. అక్కడ ఏమేమి వస్తాయి సార్ కమర్షియల్ బిల్డింగ్? కమర్షియల్ దాంట్లో యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఏ మినీ హాస్పిటల్, అండ్ అట్ సేమ్ టైమ్ హైపర్ మార్కెట్స్, బ్యాంక్స్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, ఆఫీసెస్ అండ్ వేరియస్ అదర్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ లోకల్ ఫ్యామిలీస్. మన దాంట్లో ఉన్న ఫ్యామిలీస్ బయట పోవాల్సిన అవసరం లేకుండా ఐకానే ఉన్న ఫ్యామిలీస్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్, అన్ని అమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ టెంపుల్ తో సహా ఎవ్రీ ఫెసిలిటీ అక్కడ అందుబాటులో ఉండడం వాళ్ళకు అడ్వాంటేజ్. అట్ సేమ్ టైమ్ ఏంటంటే వి ఆల్సో వెరీ హ్యాపీ, ఎందుకంటే మాకు అక్కడ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 60%, 70% ఆఫ్ ద సేల్స్ హ్యాపన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్. ఏదో కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ, వాళ్ళ రెఫరెన్స్, దాని తర్వాత వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా మాకు కంటిన్యూస్ మూవ్ అవుతున్నారు. ఇప్పటికే 750 ఫ్యామిలీస్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో చక్కని హై క్లాస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని హ్యాపీ లివింగ్ కస్టమర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్. హలో. మీ పేరు? నా పేరు కే వెంకట్రావు. నేను టాటాస్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడికి కరోనా పీరియడ్ లో వచ్చి చూసి ఈ ఇల్లుకి చాలా బాగా నచ్చింది. విశాలంగా ఉంది, వెనకాల మంచి కారిడారు, బిల్డింగ్ కి బిల్డింగ్ మధ్యన చాలా మంచి విశాలంగా ఉన్నది. దానివల్ల మేము చాలా అట్రాక్ట్ అయ్యాం. ఆ బయట వరండాలను కూడా బాగా పెడుతుంది, మామూలుగా ఎవరు బిల్డర్స్ అంత కట్టరు. ఇక్కడే క్లబ్ కూపర్ అని ఉన్నది, అందులోనే ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటూ ఉంటాం. చాలా మంది సీనియర్స్ సాయంకాలం అసెంబ్లీ ఫ్రీగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏ ఏజ్ గ్రూప్ కావాల్సిన అది ఉన్నది. మార్నింగ్ సైక్లింగ్ వాళ్ళు వస్తూ ఉంటారు, సండే అయితే క్రికెట్కి యంగ్స్టర్స్ అందరూ కార్లు వేసుకుని వెళ్ళి ఆడుతూ ఉంటారు. అంచేత ఫెసిలిటీస్కి ఏం లోటు లేదు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐ హీన్ లివింగ్ ఇయర్ ఫర్ లాస్ట్ 3 years. సో ఫార్ సో గుడ్. ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఫర్ ఎవర్. Hi sir. Hi ma'am. How are you? Doing great. How are you? Yeah, I'm good. SMR Iconiola flat తీసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? This is my 5th year. So okay, SMR వాళ్ళు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళు ప్రామిస్ చేసిన ఫెసిలిటీస్ అని ఇచ్చారండి. దట్ లైక్ దే ఆర్ గివెన్ క్లబ్ హౌస్ టు us, చిల్డ్రన్స్ ఆడుకోనికి, వాళ్ళకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి జిమ్ పోనీకి ఉంది, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ప్లస్ పిల్లలకి ఆడుకోవాలి క్రికెట్ ప్లే స్కూల్స్ ఉన్నాయి, ఆల్ ఫెసిలిటీస్ ఆడతారు. సొసైటీలో ఉంటుందంటే మీకు బెనిఫిట్స్, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇండివిజువల్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ తీసుకుందానికంటే ఇక్కడ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. రిస్ట్రిక్షన్ ఆఫ్ పీపుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, అందరినీ అలౌ చేయరు. అన్లెస్ అంటే ఇఫ్ యూ అప్రూవ్ ఇన్ మై గేట్ దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ ఇన్ సైడ్. నాట్ ఓన్లీ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ కావచ్చు, మీకు ఎమ్యూనిటీస్ కావచ్చు, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీస్. ప్రైస్ ఇస్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీస్ ఇన్ హైదరాబాద్. ప్రెజెంట్ అంబిషన్స్, హెల్దీ అట్మాస్ఫియర్, గ్రోత్ ఓరియంటెడ్ మోడర్న్ ఎమినిటీస్, డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ మెచ్చే, అందరికీ నచ్చే అంశాలు. ఇవి ఎంత ఇంప్రెసివ్ గా ఉంటే ఆ ప్రాజెక్ట్ అంత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బెస్ట్ గా నిలిచేది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగానే ఎమినిటీస్ ని అందిస్తూ వారిని థ్రిల్ చేయడమే గిరిధారి విజయ రహస్యం. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలోనైనా రాజేంద్ర నగర్ కు తిరిగేలేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. అట్రాక్షన్ కు అర్థం చెప్పేలా, గ్రోత్ కు అడ్రస్ గా నిలిచేలా, ఇమ్యూనిటీస్ లో అదర్ హో అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసు గెలుచుకుంటోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్.
ప్రతి ప్రాజెక్టు ట్రెండింగ్ లో టాప్ లో ఉండేలా చేయడం గిరిధారికే సాధ్యమైన ఫీట్ అని చెప్పాలి. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకుని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని యాంగులతో హైదరాబాద్ నే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ జూబ్లీస్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకుని బిహైండ్ 6,000 acres ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసేసరికి మా పక్కకు వచ్చేసి 6,000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ సాగర్ అండ్ గండిపేట్ 2 bounds ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే సూచ్ చేసుకున్నాం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. మెట్రో ఎక్స్టెన్షన్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో కోర్ సిటీకి ధీటుగా హైదరాబాద్ ఎక్స్టెండెడ్ ఏరియాలను డెవలప్ చేయడంలో గవర్నమెంట్ ఎంతో ఫోకస్ పెట్టింది. ఈ ట్రెండ్ ముందుగానే క్యాచ్ చేసిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసింది. 1-tier city తో పాటు 2-tier cities డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి, వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తూ ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1, అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక గేటెడ్ కమ్యూనిటీలో 100% అండ్ సివరేజ్ ట్యాంక్ కానీ WTP కానీ, విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు, ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు. బయదబాయి మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్తే కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్లవేళలు మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. సుజన్ మీడియా రియల్ సిటీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. సుందరంగా, సువిశాలంగా, అందంగా, అద్భుతంగా అల్ట్రా మోడర్న్ లుక్ తో ఉండే లావిష్ హౌస్ నేటి తరం చాయిస్. అడుగడుగున వావ్ అనిపించేంత అందం ఇంకెక్కడ ఉండదు, దీనికి పోటీ అనేంత సొగసైనటువంటి ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. క్రెడై హైదరాబాద్ చాప్టర్ నెక్స్ట్ వీక్ నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ప్రాపర్టీ షోలో హైలైట్ గా నిలిచేలా ప్రైమార్క్ నార్త్ సైడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ను ఫోకస్ చేయనుంది. ప్రైమార్క్ లేటెస్ట్ గ్రాండ్ ప్రాజెక్ట్ పై ఈ సంస్థ డైరెక్టర్ వంశీ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీని బెస్ట్ ప్రైజింగ్ లో ఆఫర్ చేస్తోన్న యూనిక్ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. అందమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండే చోట హైదరాబాద్ సిటీకే హైలైట్ గా నిలిచే ప్రాజెక్టులు తీర్చిదిద్దుతోంది. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్. ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా? ప్రైమార్క్ 2009లో సాంసెట్ గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్. సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. 2020 నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమార్క్ డీస్టేచర్ అని 2020 జూన్లో స్టార్ట్ చేసాం. 2020లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని 2023 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి. ఓసీ ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ 300 families ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎకోనెస్ట్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసాము.
అది గుండ్లపోచంపల్లి ప్రాజెక్ట్. డిసెంబర్ 2024 హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఈజ్ ఇన్ మియాపూర్, 6 acres లో 884 ఫ్లాట్స్ తో ఉంది. దాట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ డిసెంబర్ 2025. దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం, 13.5 acres లో 1026 యూనిట్స్. ఇది మేము 2 phases లో చేస్తున్నాం, యాజ్ phase 1 and phase 2. phase 1 work అండ్ సేల్ స్టార్ట్ అయ్యాయి. దాట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ డిసెంబర్ 2026. సో మియాపూర్లో జరుగుతున్న ఆన్ గోయింగ్ ఇన్స్పైరా ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్, దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్. ఇన్స్పైరా ఈజ్ లొకేటెడ్ ఇన్ మియాపూర్ అండి. వన్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ ప్రాజెక్ట్ ఇస్ నెక్స్ట్ టు లస్ గ్రీన్, 350 acres ఆఫ్ మెట్రో ల్యాండ్కి పక్కనే ఉంది అండ్ హైటెక్ సిటీకి 15 minutes అవే. ఆల్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మేము డిసెంబర్ 2025కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ సేల్స్ వైజ్ నో ఈఎంఐ అండ్ చూజ్ యువర్ ఈఎంఐ, అలాగే ఈ 350 acres ఆఫ్ ఓపెన్ ల్యాండ్, ఇన్ని అడ్వాంటేజెస్తో సేల్స్ చాలా బాగా జరుగుతుంది. సో నార్త్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్త్ క్రెడై ప్రాపర్టీ షో అంటే 9th, 10th, 11th of August 2024లో ప్రాపర్టీ షో జరుగుతుంది. మేము ప్రైమార్క్ తరఫున PL3 స్టాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మా ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా నియర్గా ఉన్న లొకేషన్ అండి అది. శ్రీ కన్వెన్షన్లో 9th, 10th, 11th of August ప్రాపర్టీ షో జరుగుతుంది. ప్రాపర్టీ షోకి ప్లీజ్ డూ విజిట్. నో ఈఎంఐ గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ లొకేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవచ్చు. అండ్ మేము అక్కడ 3 డేస్ కూడా ప్రాజెక్ట్ సైట్ విజిట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ. ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, అదరహం అనిపించే అందం, అద్భుతమైన సౌకర్యం, స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ప్రీమియం ఫెసిలిటీస్, ఇలా ఏది కోరుకున్నా లేదు అన్న మాటే లేకుండా ప్రాపర్టీ కావాలంటే అందుకు ఎస్ అనే మాట వినిపించే పేరు NCD. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరుకునే నేటి తరం పీపుల్కు నచ్చే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో నిఖిలాది ప్రత్యేకమైన మార్క్. ఈ రోజు టాప్ IT కంపెనీలన్నీ మోకిలాలో ఉన్నాయి. మోకిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా సంస్థ. సిటీలో ప్రైమ్ లొకేషన్ కే కింగ్ లాంటి ఏరియాకు మణిమకుటంలా నిలిచే ప్రాజెక్టులన్నీ నిఖిలా సంస్థ నిర్మించినవే కావడం విశేషం. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. లగ్జరీ లివింగ్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేస్తోన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. బ్యూటీ అండ్ అట్రాక్షన్, కనెక్టివిటీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకు నిఖిల మారుపేరుగా మారిపోయేంత రేంజ్ లో ఈ ఏరియాలో టాప్ అండ్ ట్రెండింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది, మరిన్ని డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్. మోకిలా యొక్క ప్రాముఖ్యత వివరిస్తారా? తప్పకుండా. మోకిలా మన హైదరాబాద్ మహానగరంలో ఒక ఎడ్జ్కి వెస్ట్ జోన్ లో ఉంది. ఇది సరౌండెడ్ బై లష్ గ్రీనరీ, అలాగే మనకి గండిపేట కూడా అతి చెరువులో ఉంది. అందువల్ల మోకిలాకి వాటర్ ప్రాబ్లం రాదు, ఎయిర్ పొల్యూషన్ అవ్వదు, అంటే నివాస యోగ్య ప్లేస్, మంచి ప్లేస్. దానితో పాటు మోకిలా బయట రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. మోకిలా లోపల మనకి రింగ్ రోడ్ ఉంది. సో రింగ్ రోడ్కి అందుబాటులో ఉంది, RRR కి అందుబాటులో ఉంటుంది, రేపద్దర బయట ఉంటుంది కాబట్టి. శంకరపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది, అలాగే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే కూడా కరెక్ట్గా 25 to 30 minutes ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మోకిలాకి అన్ని రకాల అడ్వాంటేజ్ ఉండటం వల్ల మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. అందుకని మోకిలాలో నివసించడం చాలా విశిష్టమైనది, ఉపయోగకరమైనదని మనం గట్టిగా చెప్పచ్చు. సార్, ఏ సెగ్మెంట్ వాళ్ళకి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ సూటబుల్ అంటారు? రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ఐటీ గైస్ తో పాటు అన్ని రకాల వర్గాలకి కూడా మంచి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్. ముఖ్యంగా ఐటీ పీపుల్కి ఎందువల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అంటే, మన రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ నియోపోలిస్కి కొత్తవేడ దూరంలో ఉంది, అంటే 10 minutes జర్నీలో ఉంది. అక్కడ కమర్షియల్ ప్రాజెక్ట్ కొత్తగా నెక్స్ట్ 1 year లో లాంచ్ అయిపోతున్నారు. 25 March కల్లా ఒక బ్లాక్ లాంచ్ అయిపోతున్నారు, అంటే దగ్గర దాంట్లో 100,000 ఉద్యోగాల దాకా వచ్చే అవకాశం ఉంది. నియోపోలిస్లో 9 lakh ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటం వల్ల
ఆ ఐటీ పీపుల్ కి నియరెస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ అంటే మోకిలా అని చెప్పొచ్చు. ఇది ప్రైస్ కూడా అందుబాటులో ఉండి మన సిటీ కన్నా హాఫ్ ప్రైస్ లో దొరుకుతుంది. బట్ డిస్టెన్స్ వచ్చి చాలా తక్కువ, ఒక 10 నిమిషాల్లో జర్నీలో మాత్రమే ఉంది. అలాగే ఐటీ పీపుల్ తో పాటు బిజినెస్ పీపుల్ ఎవరైతే ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చక్కగా జీవించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవచ్చు. బిజినెస్ పీపుల్, ఐటీ పీపుల్ తో పాటు మన తల్లిదండ్రులు లేదా అత్తమామలు ఎవరైనా రిటైర్ అయిపోయిన వాళ్ళు సిటీకి వాతావరణానికి దూరంగా ఉండాలి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, వాళ్ళకేం పని లేదు, చక్కగా గ్రీనరీలో ఉండాలి, మంచి వాతావరణం ఉండాలనుకున్నాడు కూడా వచ్చి మోకిలలో బాగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మన రాయలపల్లి అని మంచి సూటబుల్ ప్రాజెక్టు. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, యంగ్ పీపుల్ కి, ఐటీ గైస్ కి, బిజినెస్ పీపుల్ కి, అలాగే సీనియర్ సిటిజన్స్ కి అందరికీ కూడా నివాసానికి మంచి అనువైన ప్రాంతం కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దారులెన్నో గమ్యం ఒకటే, ఆకాంక్షలెన్నో అల్టిమేట్ చాయిస్ ఒకటే. ప్రైమ్ లొకేషన్స్ లో మోడర్న్ ఫీచర్స్ తో లావిష్ హౌస్ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కస్టమర్ల ఆకాంక్షలు 100% నిజం చేయడమే కాదు, వారి అంచనాలకు మించే విధంగా ప్రాపర్టీస్ ని డెవలప్ చేసే సంస్థగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. హైదరాబాద్ లోని 4 దిక్కుల్లో ఎటువైపు వెళ్లినా బెస్ట్ ప్రాపర్టీలకు ఫస్ట్ ఆన్సర్ గా వినిపించే పేరు వాసవి. సిటీలో అన్ని వైపులా కలిపి 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని దిక్కులా వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ప్రతి కస్టమర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటూ ఉన్న సంస్థ వాసవి గ్రూప్ హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా గ్రాండ్ అండ్ మార్వెలస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. క్రెడై హైదరాబాద్ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం హైటెక్స్ లో జరుగుతున్న వెస్ట్ జోన్ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పట్టే విధంగా ఉంటుంది. క్రెడై వెస్ట్ జోన్ ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ ప్రాజెక్టులకు కస్టమర్ల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. We are happy to share that we are the sponsors of Kredai Property Show. We are very happy and chaala aanandanga undi ee property show lo memo properties showcase chesamu. Out of this urban, lake city, Atlantis, Kaira ivanni properties ani showcase chesamandi. Customers response chaala baagundi ee show lo dwara evanna properties konukune vallaku idi manchi tarunam andi. Thank you. క్రెడై ప్రాపర్టీ షో చూస్తే కనుక కొంచెం పండగ వాతావరణం లాగా ఏర్పడిందండి. చాలామంది హోమ్ బయర్స్ కూడా నలుదిక్కుల అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మార్కెట్లో ఒక సొంతింటి కలను నిజం చేసుకుందామన్న ఉద్దేశంతో ఉన్న వారికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఈ ప్రాపర్టీ షో నిలుస్తుంది. ఎండూ లేని విధంగా మంచి స్పందన వస్తుంది మాకు మార్కెట్లో. మీ సొంతింటి కలను నిజం చేసుకోండి, వెరైటీ ఆఫ్ చాయిసెస్, మీ బడ్జెట్ తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా ప్రాపర్టీని ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడై నెక్స్ట్ వీక్ కొంపల్లిలో నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ ప్లాడియం స్పాన్సర్ గా వివరిస్తోంది. ఇందులో కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ప్రాజెక్టులను గ్రాండ్ గా ఫోకస్ చేయనుంది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భూమి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమినిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.